దాదాపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కంచలి కేసీఆర్ గారు ఏం చేశారంటే ఆటో డ్రైవర్లకు ఏదో గుట్టం దవ్వి ఎలకన్ పట్టేసినట్టు ఒక 405 రూపాయల రోడ్ ట్యాక్స్ మాపేసి 4200 ఉన్న ఇన్సూరెన్స్ ను 12000కు అడ్జేసి కుడి చేత అన్నం పెట్టి ఎడమ చేత నవ్వులకు ముందే గక్కిచ్చినట్టు చేసిండు కేసీఆర్. ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎటువంటి ప్రాతినిధ్యం లేదు, ఎటువంటి ఉపాధి లేదు, ఎటువంటి సంక్షేమం లేదు. ఇదివరకు లోన్లు ఇచ్చేటోళ్ళేమి కదా, ఎస్సీ ఎస్టీ లోన్లు అని ఉండే కదా, బీసీ లోన్స్ అని. బీసీ లోన్లలో అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక గంగుల కమలాకర్ బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉండి ఈ బీసీ వర్గానికి సంబంధించి ఎటువంటి బీసీ సంక్షేమం అన్నది, బీసీ వెల్ఫేర్ అన్నది లేకుండా బీసీలకు ఎటువంటి లోన్లు, రుణాలు, బ్యాంకు రుణాలు ఇప్పటిదాకా కూడా శాంక్షన్ కాలేదు. అప్పుడు వేసినవన్నీ డిలే చేసి అవన్నీ పెండింగ్లో చిత్తబుట్టలు వారేసారు. వాళ్ళకు ఫేవర్ ఉన్న వాళ్ళ పార్టీ అనుచరులకు, వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఫేవర్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ బీసీ సంక్షేమ రుణాలు అందజేశారు. అవి తాత్కాలికంగా యూనిట్ వాల్యూ మీద ఒక 500,000 3 లక్షలు వచ్చేటివి ఉన్నా కూడా అది ఒకటే యూనిట్లో 3-4 సెలెక్ట్ చేసి ఎవరికి కూపన్ రాకుండా వాళ్ళ వంతులు వాళ్ళను తరిపి వాళ్ళను చల్లపరచాలన్న ఉద్దేశంతో వాళ్ళ పార్టీ అనుచరులకు మాత్రమే కేటాయింపులు చేశారు తప్ప అసలు చెందాల్సిన వాళ్ళకు అరువులకు ఎటువంటి చెందలేదు. ఇప్పుడు కేసీఆర్ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది కదా, ఎట్లుంది ప్రభుత్వం ఎట్లా చేసిండా? కేసీఆర్ 10 సంవత్సరాల పరిధి నుండి ఆయన చేసింది ఎట్లుంది అంటే, మా తాత 10 ఎకరాలు సంపాదిస్తే నేను నా ఫ్యామిలీని చదువుకోవడానికి ఏడాదికి 1 ఎకరం అమ్ముకొని నా భార్య పిల్లల్ని పోషించినట్టు, కేసీఆర్ ప్రజా ప్రయోజనాలకు ఎక్కడికి వచ్చే వనరులన్నీ అమ్ముకొని అటు ఇసుక అమ్ముకున్నాడు, ఇటు గుట్టలు అమ్ముకున్నాడు, ప్రభుత్వ భూములు అమ్ముకున్నాడు, పిల్లలకు లొకేటివ్గా ఎంప్లాయ్మెంట్ సోర్స్ కల్పించాల్సిన బాధ్యతాయుతమైన ఒక ముఖ్యమంత్రి పదవులు ఉండి, వాళ్ళ కుటుంబ మొత్తం అధినేతలంతా ఒక మంత్రులుగా ఉండి, ఇవాళ వాళ్ళ భవిష్యత్తు లేకుండా వాళ్ళ ఉద్యోగాలు కూడా అమ్ముకున్నారు, ఇన్ని సహజ వనరులు లూటి చేసి లాస్ట్కి వస్తే రీసెంట్గా ఈ మధ్యనే మంతని ఏరియాలో అక్కడ ఉన్నప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ టన్నెల్స్ కూడా బెండ్ అయిపోయి అక్కడికి దిగిపోయినాయి. అంటే అక్కడ ఉన్న ఇసుక తవ్వకాల వల్ల అటువంటి వైపరీత్యాలు దాపురించినాయి, అట్లాంటి వైపరీత్యాలు వచ్చినాయి. ఇప్పటిదాకా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొంతమంది యువతను గులాబీ కండువాలు కప్పి వాళ్ళను గుండాగిరి చేయడానికి తప్ప వాళ్ళ సంక్షేమం గురించి, వాళ్ళ ఉన్నతి గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి, వాళ్ళ విద్యా సదుపాయాల గురించి ఆలోచించిన దాఖలా లెక్కలు. ఇప్పుడు ఈ దళిత బంధు అని చెప్పేసి 3 ఎకరాల భూమి అన్నాడు, తర్వాత అట్లనే ఇప్పుడు విద్యార్థులకు సంబంధించి, ఉద్యోగస్తులకు సంబంధించి ఎట్లా ఉందంటారు ఇక్కడ పరిస్థితి? దళిత బంధు కూడా, దళిత బంధు ఆ తరహాలోనే ఉంది. ఇప్పటిదాకా దళిత బంధు అన్నది 10 లక్షల యూనిట్ అని చెప్పి అన్నారు. అప్పుడు హుజరాబాద్లో సస్టైనబిలిటీగా అక్కడ ఉన్న వ్యక్తులకు ఎవరికి కూడా ఇక్కడ బీజేపీని ఎదుర్కోవడానికి ఇదే సిద్ధహస్తం అని చెప్పి అడ్జేసారు. అప్పుడు బీజేపీ అణచివేతకు మనం మనవంతు ప్రయత్నం చేయాలన్న ఆలోచనతో అక్కడ యూనిట్ వాల్యూ కొద్ది గొప్ప కొంతమందికి ఇవ్వడం జరిగింది. కానీ మిగతా ఇక్కడ ఈ కరీంనగర్ జిల్లా పరిధిలో, మానకొండ నియోజకవర్గ పరిధిలో కానీ, ఇంకా ఇతరత్ర మండలాల్లో కానీ ఎక్కడ కూడా దళిత బంధు అమలు అన్నది శూన్యం. ఆ యూనిట్ వాల్యూ కూడా ఎవరైతే ఆయన ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని అవలంబించారో వాళ్ళని చల్లబరుచుకునే కోణంలో ఇంకో కొంతమంది ఆయన పార్టీ ప్రచార కార్యక్రమ సరళికి ఉపయోగపడే వ్యక్తులకు మాత్రమే ఆ యూనిట్ వాల్యూలు కూడా డివైడ్గా ఇచ్చారు. మీ మానకొండ రసమయ్య బాలకృష్ణ ఎట్లా చేసిండు ఆయన? రసమయ్య బాలకిషన్ ఆయన క్యాంపు రాజకీయాలకే పరిమితం అయిపోయాడు. అప్పటి మందం వచ్చిన వాళ్ళ విధేయులు ఎవరు ఉన్నారో వాళ్ళ విధేయులకు మాత్రమే సర్వర్గా ఉపయోగపడ్డారు తప్ప, ఇట్లా వస్తే ఒక ఉపాధికి సంబంధించి, ఒక సంక్షేమానికి సంబంధించి ఆన్లైన్లో గృహలక్ష్యం అంటాడు, ఇది బీసీ బంద్ అంటాడు, ఆ బంద్ల కోసం ఎంతమంది ఆన్లైన్ మీసేవ సెంటర్లను అప్రోచ్ అయ్యారో వాళ్ళందరికీ సర్వర్లు, అంటే వాళ్ళకు సంబంధించిన వాళ్ళ సర్వర్లు దౌత్యంగా రాత్రి వేళల్లో నిర్వహించుకుంటూ మిగతా కావాల్సిన అర్హులైన వ్యక్తులకు సర్వర్లు బంద్ అయినాయి అని చెప్పి మొత్తం క్లోజ్ చేసి పడేసిన దాఖలాలు ఉన్నాయి. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నమ్మితే భవిష్యత్ ప్రణాళిక అంటే, ఈ బీఆర్ఎస్ అన్నదానికి అర్థమైందంటే బ్రూతల్ రౌడీ షీటర్స్ సొసైటీ అయిపోయింది. ఈ బ్రూతల్ రౌడీ షీటర్ సొసైటీలో ఏ ఒక్క పేదవాడిని మనగడ కూడా అసలు నిర్గంధపోయాలి. మన కేసీఆర్ కూడా చెప్తుండు కదా, ఇక్కడ తప్పితే ఇంకెక్కడ కూడా ఏ స్టేట్లో కూడా లేదు ఇట్లాంటి అలాంటి పథకాలు నేను పెట్టినా అందరికి ఇస్తున్నా అని చెప్పాడు. అంతే కదా, ఇప్పుడు ఆయన పెట్టిన పథకాల యొక్క సంక్షేమం పనితీరు ఎట్లుందంటే, నువ్వు సహజ వనరులను లూటీ చేసి అమ్ముకుంటూ మా ప్రజా ప్రయోజనాలకు ఎక్కడికి వచ్చే వనరులే అమ్మి మాకు పెడుతున్నావు, దాని పరంగా నువ్వేదో నీ ఇంట్లోకి వెళ్ళి నీ అత్తగారి నీ తాతగారి ఇంట్లోకి వెళ్ళి సంపాదించిన ఆస్తులు మాత్రం ప్రజా సంక్షేమానికి ఎక్కడ నువ్వు వినియోగించిన అనవాళ్ళు ఎక్కడా లేవు. ఇలా నీకు దొరగ పట్టం కట్టిరు, ఇలా తెలంగాణ జాతి పితాని గొప్పలు చెప్పుకొని నీ యొక్క ఉన్నతిని కాపాడడానికి ఇంతమంది నీకు సహకరిస్తే నువ్వు ఏ కోణంలో కూడా ఇలా బడుగు బలహీన వర్గాలు, అతి పేదరికంలో ఉన్న పేదల గురించి ఒక్క కోణంలో తండ్రి కానీ, కొడుకు కానీ, బిడ్డ కానీ, అల్లుడు కానీ ఎవరు కూడా ఆలోచించాలి. దౌత్యంగా నీ యొక్క పరిధిలో ఉన్న నీ ఓన్ కమ్యూనిటీ మెంబర్స్ను ఇతర రాష్ట్రాల ఇన్ఛార్జీలుగా పెట్టుకుంటూ ఇలా మా భవిష్యత్తును మొత్తం శూన్యం చేసి, మా భవిష్యత్తులో మేము చేసుకుందామంటే మనగడ లేకుండా మా జీవితాలతో ఆడుకున్నాం. ఈసారి ఎవరు సార్ మరి ఇక్కడ మనకుండా? ఈసారి కరీంనగర్ జిల్లా పరిధి లోపల
మాకు అత్యంత ఇప్పుడు మా కాంగ్రెస్ కమ్యూనిటీ గతం మేము 10 సంవత్సరాలు చూస్తున్నాం అప్పుడు చంద్రబాబు పరిధి లోపల అధికారుల యొక్క పనితీరు బాగుండే అప్పుడు జన్మభూమి పెట్టిన చంద్రబాబు ఆ పరిధి లోపల అప్పుడు చేసిన ఉన్నతి అభివృద్ధిని తలుచుకున్నాం ఆ తర్వాత మాకు అంత ఉన్నతిని సాధించిన పార్టీ ఏదన్న ఉన్నదంట అది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ప్రతి పేదోడికి కొద్దే గొప్ప 30% అయినా మేలు జరిగింది ఎట్లాగో ఇప్పుడు 1 లక్ష రూపాయల యూనిట్ ఉందంటే పలానా ఈ పరిధి లోపల ఒక 70% వాళ్ళకి కేటాయింపు చేయకపోతే భవిష్యత్తు వాళ్ళది ప్రశ్నార్థకంగా ఉంటుందని చెప్పి వస్తారంటారా గొవ్వంపల్లి సారు దాదాపు 90% వస్తాడు 90% నన్ను అడిగితే ఆ 10% ఎవరైనా వాళ్ళ ఎంగిల్ మెత్తలకు అలవాటుగా అలవోకగా మాట్లాడి వాళ్ళ విధి విధానాలను తప్పుదోవ పట్టేయడానికి ఏమన్నా వాళ్ళ నియంతృత్వాన్ని చూపించడానికి వాళ్ళ డబ్బు వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఇతర పేద వర్గాల మీద ఒత్తిడికి తీసుకురావడానికి తప్ప ఇంకా ఎటువంటి రిజల్ట్ లేదు కవ్వంపల్లి ఎందుకు అంటే ఇందుకు ఈయన చేస్తాడంటారా మరి కవ్వంపల్లి సారు ఒక MBBS వ్యక్తి అతను ఉన్నతమైన హోదాలో ఉండి కూడా పేద వర్గాల గురించి ఆలోచించే ఒక మానవత దృక్పథంతో ఉన్న వ్యక్తి ఆయన పరంగా చాలామందికి నిరుపేదలకు వైద్యం అన్నది జరిగింది అది ఇప్పుడు ఆయనను ఇప్పుడు ఓపెన్గా చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఊరికి అయినా కవ్వంపల్లి సార్కు సంబంధించిన ఆయనను అప్రోచ్ అయ్యి అయ్యో మేము బాధలు ఉన్నాం మమ్మల్ని ఆదుకోండి సార్ అంటే వాళ్ళకి సాయం చేసిన వ్యక్తులు కూడా ప్రతి ఊరిలో ఉన్నారు ఆ సార్ యొక్క అంటే వైవిధ్య భరితమైన జీవితానికి ఆయన మనకు ఎంతోమందికి సాయం చేసిన ఆలోచన ప్రతి ఊరిలో ఉంది అంతటి సపోర్ట్ కూడా కవ్వంపల్లి సార్కు ఉంది కవ్వంపల్లి సారు 100కు 100% ఆయనకి ఇవాళ గెలుపు అవకాశాలు ఉన్నాయి ఇలా పాజిటివిటీ కాంగ్రెస్ పార్టీ తరఫున కవ్వంపల్లి సార్ గారు పైన స్టేట్లో కూడా కాంగ్రెసే ఉంది ఇప్పుడు మనకొండ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాదు కాంగ్రెస్ పార్టీ యొక్క ఉన్నతి గెలుపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ను మళ్ళీ దశలో గెలిపించుకోవాలని ఉన్నది అప్పటిదాకా దశాబ్ద కాలం బీఆర్ఎస్ ప్రభుత్వం దాని అరాచకాలతో విసిగి వేజారిపోయిన చాలామంది ప్రజలు వాళ్ళ నియతృత్వ వాళ్ళ ఆస్తులు కాపాడుకొని వాళ్ళ విధ విధానాలతో పేదలను అతి దారుణంగా హింసించారు కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క మనుగడ పరిస్థితి చాలా ప్రశ్నార్థకంగా మారిపోయింది దాని యొక్క మనుగడ ఉన్నతిని కోల్పోవడానికి కారణం బీఆర్ఎస్ ప్రభుత్వమే కాబట్టి బీఆర్ఎస్ను ఓడించాలన్న దృక్పథం పెట్టుకున్నారు చేతుగుర్తుకు ఓటేస్తారు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విన్నైతే గెలుపు సత్యం 100% కవ్వంపల్లి సారు మనకొండ నియోజకవర్గం తరఫున గెలుస్తున్నాడు థ్యాంక్ యూ